హరి ఓం సర్వేభ్యో నమో నమః. నమస్తే నల్లపురెడ్డి గారు. అజయ్ గారు నమస్తే. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం ఏమిటంటే వేనాడు దర్గా అనే ఒక దర్గా గురించి సార్. ఈ వేనాడు దర్గా గురించి చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ వేనాడు దర్గాలో ఉండే సమాధి యొక్క పొడవు 144 అడుగులు. ఒక మనిషి యావరేజ్ పొడుగు ఎంత? పొడుగు ఎంత సార్? 6 అడుగులు ఉండొచ్చు. మన వర్ధమాన మహావీరుడు అయితే వాళ్ళు 7 అడుగులు 8 అడుగులు అప్పుడు ఉన్నారంట. అంటే వాళ్ళ గురించి మనకి ఎందుకులే, కానీ వీళ్ళు ఈ మధ్య పుట్టిన వాళ్లే కదా. ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ వాళ్ళు. 13 అడుగులు కూడా ఉన్నట్లు చెప్తారు దాంట్లో. ఈ మధ్య పుట్టిన ఈ వ్యక్తులు ఈ ఇస్లామిక్ మతోన్మాదులు 144 అడుగులు పొడవు ఉన్నారా అనే నాకు సందేహం అయితే వచ్చింది సార్. అందుకోసమే అసలు ఈ వీడియో చూశాను. అక్కడికి వెళ్తుండేదంతా హిందువులే. అవునవును. ఎక్కడే ఏ దర్గాకైనా హిందువులే పోయేది. ఒకటి ఎందుకంటే వాళ్ళు ఇస్లాంలో ఎవరికి కానీ అల్లాహ్కి తప్పితే తల్లిదండ్రులకు కూడా దండం పెట్టకూడదు. అవును, అది వాళ్ళ పాలసీ. వాళ్ళ దర్గాలు ఒప్పుకోరు వాళ్ళు ఇస్లాం ఒప్పుకోరు దర్గాల్ని. కాకపోతే వీళ్ళకి హిందువులు డబ్బులు ఆక్కోవాలంటే దర్గాలే మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను మన హిందూ వీడియో ప్లే చేస్తాను, మనం ఒక్కొక్కటి చూద్దాము. సో వివర్స్, అండ్ ఫైనల్లీ వేనాడు దర్గా లోపలికి వచ్చేసాము. సో మీ విజువల్స్ చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఈ దర్గాకి చాలా హిస్టరీ ఉందండి. మీరు అక్కడ చూసారా, పూలు పట్టుకొని చీర కట్టుకొని బుర్కాలు వేసుకున్న స్త్రీలు ఎవరు కనిపించరు? స్థాపించబడింది. అండ్ ఈ మీరు విజువల్స్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ కనిపిస్తుంది సార్. పొడుగ్గా అక్కడ చూసారా, 144 అడుగుల పొడవు కలిగిన దర్గా సమాధి. సో నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. సో అంత మహిమ గల దేవుడు అని కూడా చెప్తూ ఉంటారు. వీడు ఒక హిందూ, ఇది ఒక హిందూ ఛానల్ సుమన్ టీవీ. ఒక హిందూ ఛానల్ గా ఉంటూ ఇలా దర్గాల దగ్గరికి వెళ్ళి దర్గాల్ని కవర్ చేసి దర్గాల్ని ప్రశంసిస్తుంటే వీళ్ళు ఏం చేయాలి సార్? మనం వీళ్ళకి టెంపుల్స్ గురించి చెప్పేదానికి లేదా? ఎక్కడ టెంపుల్స్ కనపడలేదు. మంచి స్కల్ప్చర్ల టెంపుల్స్, హిస్టారికల్ టెంపుల్స్ ఉన్న అక్కడ పోయి చేయొచ్చు కదా. కానీ టెంపుల్స్ ని కవర్ చేయాల్సిన అవసరం లేదు సార్. నువ్వు మా దేవాలయాల్ని ఇలాగ కవర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ దయచేసి దర్గాల్ని మాత్రం కవర్ చేయొద్దు. మాకు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయొద్దు. చేతులు అయితే దండం పెడుతున్నాం సుమన్ టీవీ వాళ్ళకి. ఇప్పుడు ఇతను ఈ వీడియో చేయడం వల్ల ఎంతమంది హిందువులకి ఈ దర్గా గురించి తెలిసింది? ఎంతమంది హిందువులు చాలామంది వెళ్ళే ఉంటారు ఈ వీడియోలు చూసి. అంతే కదా, ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి ఒక్క ముస్లిం కూడా స్పందించడు, కానీ వేల మంది హిందువులు స్పందించి అక్కడికి వెళ్తారు. అవును, ఎందుకు? ఎందుకంటే మీకు తెలుసు, హిందువులు ఆల్రెడీ ఎప్పుడు కూడా మోసపోయేదానికి రెడీగా ఉంటారు. చూడండి ఇంకా ఏం చెప్తాడు. అంతే మహిమ గల దేవుడు చెప్పుతో కొట్టాలి వీడిని. ఆడ ఉండేది శవమా దేవుడా? తెలివిందా? అదే కదా, అక్కడ ఒక శవం ఉంది దర్శించుకోండి అని చెప్పాలి, లేదా కుళ్ళిపోయిన శవం ఉందని చెప్పాలి, లేదా పీరు ఉందని చెప్పాలి, దేవుడు ఉందని చెప్పి హిందువులు మోసం చేస్తున్నాడు కదా సార్ వీడు. కదా హిందువులు దేవుడు అంటే చాలా, అంతే ఇంకా వాడు ఎవరు ఏం కదా లేదు. అంతే కోరికలు కోరడము, కోరికలు కోరడము. అందులో ఆ కోరికలో 10 మంది పోయినారనుకో, ఎవరికో ఊరికి యాదృచ్ఛికంగా నెరవేరుతుంది. అది దేవుడు కాదు ఏమి కాదు, యాదృచ్ఛికంగా వానికి వాని యొక్క కర్మ సిద్ధాంత ప్రకారం వానికి నెరవేరుతుంది. వాడి వాడు ఒక 100 మంది చెప్తాడు, కానీ 9 మంది నెరవేర్త
చెప్తారే వాళ్ళు ఎవరికి చెప్పరు అన్నమాట నాకు నెరవేరలేదు చెప్పరు చెప్పినామంటే నువ్వు నీకులో భక్తి లేదు బాగా నమ్మకూడదు అంటారని వాడు చెప్పడు వీడేమో 100 మంది చెప్తాడు అట్లా అసలు ఈ దర్గా కట్టించింది ఎవరు అనుకుంటున్నారు సార్ ఒక బ్రాహ్మణుడి దర్గా కట్టించింది నమ్మతారా బ్రాహ్మణుడా ఆ బ్రాహ్మణుడి పేరు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్ మీకు ఆ పేరు చెప్తే తెలియదు ఏఆర్ రహమాన్ అనే పేరు చెప్తే మీకు తెలిసిపోద్ది ఒక బ్రాహ్మణుడు అతని పేరు దిలీప్ కుమార్ అతను ఒక బలహీనమైన మూమెంట్ లో మతం మారి ఇస్లామిక్ మతోన్మాదిగా మారిపోయాడు అతను ఈ ఎక్కడ శవం కనిపించినా ఎక్కడ కుళ్ళిన శవాలు కనిపించినా అది గనక ఆ శవం హిందూ శవం అయితే అతను పట్టించుకోడు ఆ శవం గనక ఒక ఇస్లామిక్ మతోన్మాది శవం గనక అయితే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ శవం దగ్గరే పడుకొని ఒక నెల రోజులు ఉంటాడు ఇతనికి ఏదైనా కష్టం వస్తే ఇతను చేసే పని నేను చెప్తున్నాను సార్ ఇతను అలాగా ఆ శవం దగ్గరే ఉండిపోయి ఇప్పుడు ఈ వేనాడు దర్గా ఉంది కదా 600 సంవత్సరాల క్రితం అరే సౌదీ అరేబియా నుంచి ఒక ఇస్లామిక్ మతోన్మాది ఇక్కడికి వచ్చి ఈ ఆ వేనాడు అనే ప్రాంతానికి అక్కడ గొర్రెలు కాసుకుంటా ఇస్లామిక్ మత ప్రచారం చేసాడంట చేసిన తర్వాత అతను ఏదో మరి సహజంగానే చనిపోయాడు అతను అతని తల్లి అతని చెల్లి కూడా చచ్చిపోయారు ఆ మూడు శవాల్ని కలిపి ఇక్కడ పూడ్చిపెట్టారండి అతను బతుకున్నప్పుడు అతని ఏ విధమైన మహిమలు చేయలేదు అతను ఏ విధమైనటువంటి రోగాలు నయం చేయలేదు అతను గట్టిగా 6 అడుగులు ఎత్తుకు మించి పెరగలేదు చచ్చిపోయిన తర్వాత అతని శవం గత 50-80 ఏళ్ల క్రితం వరకు కూడా 6 అడుగులే ఉండేది అక్కడ ఉండే లోకల్గా ఉండేటువంటి కొంతమంది ముస్లిం మత పెద్దలు డబ్బులు సంపాదించుకోవాలనుకొని ఒక ఐడియా వేశారు ప్రపంచంలోనే అతి పొడవైన దర్గాని మనం నిర్మిద్దామని ఐడియా వేశారు వేసి ఏముంది ఒక ట్రక్ మట్టి తోలిచ్చేసి అప్పుడప్పుడు రాత్రికి రాత్రి ఆ శవం మీద కొంచెం మట్టి పోసుకుంటా వెళ్ళిపోయి 144 అడుగులు పొడవును మట్టి పోసేసారు ఎందుకంటే అన్ని ఎత్తు ఉండేటివి అవి ఉన్నాయి వెరైటీగా ఉండాలంటే అది పొడవుగా కట్టాల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది ఆ సమాధి ఎంత పొడవు ఉంటే అంత స్థలం కూడా ఆక్రమించవచ్చు ఈ విధంగా ఇలాగే చేశారు కానీ అయినా కానీ సక్సెస్ అవ్వలేదు సార్ అది 1995వ సంవత్సరంలో ఈ ఏఆర్ రహమాన్ అనే పేరు మార్చుకున్న దిలీప్ కుమార్ అనే మతోన్మాది అక్కడికి వచ్చేసి ఒక 41 రోజులు ఈ ఏఆర్ రహమాను వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క ఈ సకుటుంబ సమేతంగా అక్కడికి వచ్చేసి ఒక గ్యాస్ సిలిండరు ఒక బస్తా బియ్యం అన్నీ తెచ్చుకొని 95లో ఏఆర్ రహమాన్ ఇంత రిచ్ కాదు ఇంత ఫేమస్ కాదు అప్పుడప్పుడే కొంచెం వచ్చాడు అక్కడే అన్ని పెట్టుకొని వండుకొని తింటా రిచ్ అయితే ఆడేందుకు వండుకొని తింటాడు కానీ రిచ్ అయితే ఆడేందుకు ఉంటాడు ఆ చెట్టు కింద ఆ ఇసుకలో ఉండి ఎందుకు ఉంటాడు సరే ఏదైతే అక్కడే ఉండేసి అక్కడే వండుకొని తింట 41 రోజులు ఉండేడంట ఆ ఉల్లి కంపు కొట్టే శవం వాడికి కల్లో కనిపించి నాకు దర్గా కట్టిమని అడిగిందంట అందుకని 4 రేకులు షెడ్ వేసి దర్గా లాగా నిర్మించి ఏఆర్ రహమాన్ వచ్చాడనేసరికి మిగతా మతోన్మాదులు ఇంకా అమాయకులైనటువంటి హిందువులు కూడా రావడం స్టార్ట్ చేశారు అలాగా నెమ్మది నెమ్మదిగా ఇది ఫేమస్ అయిపోయింది
ఇప్పటికి ఏఆర్ రహమాన్ చాలా రోజుల వరకు ప్రతి సంవత్సరం ఆ దర్గాలో ఉరుసు ఉత్సవం చేపించి వచ్చి ఆ ఉరుసు ఉత్సవం దగ్గర ఉండి చేపించి పోయేవాడు అండి ఏఆర్ రహమాన్. ఇప్పుడు ఏమో రావడం లేదంట. ఇతను రాకపోయినా ఈ దర్గాలో ఉండేటువంటి ఆ శవాలన్నీ మామూలు శవాలు కాదు, అవి ఇస్లామిక్ మతోన్మాదుల శవాలు. వాళ్ళు ఎవరంటే హిందూ స్త్రీలను రేపులు చేసిన వాళ్ళు. అలాగే హిందూ స్త్రీలను రేపులు చేసిన రేపిస్టు ఆ శవాన్ని ఈ ఇస్లామిక్ మతోన్మాదైన ఏఆర్ రహమాన్ తల్లి వాళ్ళ అక్క ఇద్దరు స్త్రీలే కదా, బ్రాహ్మణ స్త్రీలు, వాళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకొని పోతారంట. ఇంకేం చేస్తాం సార్ ఇంతకంటే దరిద్రం మనం? ఈ ఏఆర్ రహమాన్ అనేవాడికి అసలు ఖురాన్ తెలియదు అనుకుంటా. అసలు ఖురాన్ అనేది చిత్రకళకి సంగీత కళకి పూర్తిగా వ్యతిరేకం. అసలు సంగీతమే పాడకూడదు. మరి అలాంటి ఖురాన్కి విరుద్ధంగా ఇతను సంగీత డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటే డబ్బులు సంపాదించడం తప్పు కదా సార్? అలాగా ఇతను ఆ దర్గాని డెవలప్ చేసి మతం చెప్పుదా, మతం చెప్పింది మడి కట్టుకుంటే తినేదానికి ఎలా వస్తుంది? అలాంటప్పుడు ఆ సంగీతాన్ని ఇచ్చింది సార్ ఆ పరమశివుడు. మరి మన దేవుళ్ళే కదా మన సంగీతాన్ని ఇచ్చింది. సంగీతాన్ని మనకి బోధించిన మన దేవుళ్ళు ఇడికి పనికిరారు. సంగీతం ఉందన్న మతము దేవుళ్ళు ఇడికి కావాలి. మళ్ళీ సంగీతాన్ని మాత్రం వదిలిపెట్టాడు. అసలు ఇంత మతోన్మాదం చూస్తా ఉంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మొత్తం ప్లే చేయకుండా కొంతవరకు స్టోరీ నేను చెప్పాను చూడండి. ఇక్కడ 20 ఇయర్స్ సర్పంచ్, గ్రామం సర్పంచ్. ఆవిడ పేరు సుదర్శన్ రెడ్డి. గ్రామం సర్పంచ్, వేనాడి గ్రామం సర్పంచ్. అవరిదా మెయింటెనెన్స్. ఎవరి మంత్ అమాసకి బాబా హార్ట్ బీట్. అది ఇంకొక అద్భుతమైన విషయం సార్ ఇక్కడ ఇతను చెప్పింది. ప్రతి సంవత్సరంకి ఒకసారి బాబా, బాబా అంటే ఏమీ లేదు, బాబా అంటే కుళ్ళి కంపు కొట్టిన ఒక మతోన్మాది యొక్క శవం. మన శవాలైతే బూడిది చేసేస్తారు, కుళ్ళవు. మనం కూడా పూజిస్తారు కదా, పూజించినప్పుడు అదే జరుగుతుంది కదా. ఈ కుళ్ళిన శవాన్ని బాబా అంటున్నారు. వీళ్ళు కూడా బాక్స్ పెడతారు కదా, బాక్స్. బాక్స్ లో అంత కొంతమంది డబ్బు ఉండే వాళ్ళు పెడతారు, కొంతమంది పెట్టలేరు. ఆ బాబా శవానికంట మట్టి బాక్స్ లేకుండా మట్టిలో పెడితే త్వరగా మట్టి కల్పన కాకుండా ఈ బాక్స్ లో పెడితే దాని గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో బాగా కుళ్ళి పురుగులు పట్టి నానా కవచపడుతుంది. అయిపోతుంది ఎందుకంటే మట్టి ఉంటే మట్టిలో కలిసి అది మట్టి తినేస్తుంది. తర్వాత ప్రతి సంవత్సరం అంటే ఆ చచ్చిన శవంలో గుండె కొట్టుకుంటుంది అంట. అలా చేయబెట్టి వైబ్రేషన్ వస్తుంది అంట. అదే ఆ గుడ్డ కింద ఏదైనా పెట్టింటారు మా మ్యాగ్నెట్కి ఏదైనా శబ్దం వచ్చేదాని కోసం. ఒక అతను దీని గురించి చెప్పాడు. ఏమి లేదు, అక్కడ ఒక బెలూన్ పెట్టి ఒక పైప్ పెట్టేసి దాని కింద ఇలా వత్తుతా ఉంటారండి. ఒక దగ్గర నుంచి ఒకటి కూర్చొని వత్తుతా ఉంటే పైన అలా బెలూన్ ఇలా కొట్టుకుంటుంటుందండి. మరి ఒకటి సందేహం, గుండె కొట్టుకుంటా అంటే మరి మలమూత్రాలు కూడా విసర్జిస్తూనే ఉండాలి కదా. నిజమే సార్. మళ్ళీ ఎప్పుడైతే సత్రీయంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మలమూత్రాలు విసర్జిస్తారు కదా. అంటే ఇదంతా ఉత్త ఫ్రాడ్. జనాల్ని ఉన్నారు కదా హిందువులు, ఏది చెప్తే అది నమ్మాలి. హిందువులు హిందూ గ్రంథాలు చదవరు. వీళ్ళ పక్కన ఏదంటే షార్ట్ కట్ మెథడ్ కావాలి వీళ్ళకి. కొత్త దేవుళ్ళు కావాలా, షార్ట్ కట్ మెథడ్ కావాలా? అది ఇప్పుడు క్రౌడ్ వంతు అమావాస్యకే అధికం వస్తుంది. మామూలు టైంలో జనం వస్తుంది పోతారు.
హార్ట్ అనేది మనకి వినిపిస్తుందా అంటే బయట వినిపిస్తుందా లేకపోతే వీడు అడిగే ప్రశ్న చూస్తే ఎలా ఉందంటే వీడికంటే ఎల్కేజీ పిల్లకి పిల్లలు ఉన్నాయి దాంట్లో గుండె కొట్టుకుంటుంది అంటే ఎలా కొట్టుకుంటుంది అని అడుగుతున్నాడు చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో వీడు అసలు ఏమైనా చదువుకున్నాడా బుర్రందా ఆడ సరా వాళ్ళు చెప్పేదానికి సరెండర్ అయిపోయినాడు వీడి కూడా హిందువే అయితున్నాడు అది అనుకుంటా సరే ఏ మతం వాడితే మనకి ఎందుకు సార్ వీడికి ఏమన్నా బుర్ర ఉందా చచ్చిన శవంలో గుండు కొట్టుకుంటుంది అంటే ఎలా కొట్టుకుంటుంది అని అడుగుతున్నాడు ఏమర్థం అంటే ఇలాంటి నమ్మేది ఎక్కువ హిందువులే కదా చెప్పండి ఈ పీర్ల పండుగ ఉంది కదా అదంతా హిందువులే మరి మళ్ళీ ఇలా అదే చెప్తున్నాం కదా ఎక్కడ పట్టినా వీళ్ళే ఉంటారు లేదు నమ్మతూ ఉంది ఎప్పుడు శ్వాసీకరమో అది మరి హార్ట్ బీట్ వస్తాయి నువ్వు మనసులో ఎంత కోరిక ఇరుందాలో 3 మంత్స్లో బాబా గంట ఉంది మనసారా వెళ్ళినాక నమ్మ ప్రాబ్లం క్లియర్ అవుతాం అది 100% గ్యారంటీ 3 నెలల్లో అంట ఏ కోరిక కోరినా మనస్ఫూర్తిగా 3 నెలల్లో బాబా తీరుస్తాడంట అవును కరెక్టే మరి ఈయన ఈయన ఇప్పుడు ఈయన ఆయన చెప్పాయన అవతారం చూస్తే ఫకీర్ లాగా ఉన్నాడు ఈయన ఎప్పుడు కోరుకుంటే నేను మా అంబాని లాగా ఆదాయం లాగా కావాలని చెప్పి మంచి క్వశ్చన్ లేకపోతే మన ఏఆర్ రహమాన్ లాగా సంగీత విద్వాంసులు కావాలని కోరుకోలేదా మరి నిజం అదే ఆశ్చర్యం ఉంది ఇట్లా చెప్పేవో వినేవారు అది వినేవాడు ఉంటే ఏమని చెప్తాను అట్లా కరెక్ట్ మంచి మంచి విషయం చెప్పారు ఇంకా ప్లే చేస్తా ఇక్కడ 3 పేరు ఉండాలి ఒకటి ఫస్ట్ ఇవరు షేక్ దావషావలి రెండవది చల్లి మూడవది తమ్ముడు అసలు తమాషా చూసారా అక్కడ 3 పేరు ఉన్నారని చెప్తున్నాడు ఆ 3 పేరు వాడు వాడి తల్లి వాడి చెల్లి సరే ఆ చచ్చిన ఇస్లామిక్ మతోన్మాద వాడు ఒకడే దేవుడు అనుకుంటే కాదంట ఆ 3 శవాలు కలిపి ఇంకా పవర్ఫుల్ అని చెప్తున్నాడు ఒక శవం లేదు 3 శవాలు ఉన్నాయి చాలా పవర్ఫుల్ ఈ దర్గా అంటున్నాడు ఇంకోటి నేను కూడా వీడియో చూశాను దానిలో జీవసమాధి అని చెప్తారు ఏం అబద్ధాలు ఆయన ఆయన చెప్పాయి జీవసమాధి అంటే బ్రతికి ఉండగానే సమాధి అది మీరు పాస్ చేస్తారు వస్తుంది మన అందరం పోలేదు ఇంకా ఎప్పటి నుంచి స్థాపించబడింది 630 ఇయర్స్ ఆయనకి 30 ఇయర్స్ పబ్లిసిటీ ఆయన చూసారా ఆ శవం చుట్టూ గుడిలో గర్భగుడి చుట్టూ మనం ప్రదక్షిణలు చేసినట్టుగా ప్రదక్షిణలు ఆ శవానికి దండాలు ఇవన్నీ చూస్తే అసలు మనం ఎక్కడికి పోతున్నాం అనిపిస్తుంది సార్ అదేదో తీర్థయాత్ర పోయినట్టు శవాన్ని చూసేదానికి పోయి అక్కడ భోజనాలు చేయడం అటు ప్రదక్షిణలు ఏంటి ఇదంతా అసలు సో మొత్తానికైతే దర్గా లోపల ఉన్నాం మనతో మాట్లాడడానికి వాచ్మెన్ గారు ఉన్నారు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారంట సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాయ్ అస్సలాం అలైకుం ఈ దర్గా విశిష్టత ఏంటి ఎప్పటి నుంచి స్థాపించబడింది ఒకసారి మాకు క్లియర్గా చెప్పగలరు 94లో ఏఆర్ రహమాన్ వచ్చి ఈడ వచ్చి వాళ్ళకి 40 రోజులు ఉండి వాళ్ళకి ఉత్తరం ఇచ్చారనేసి దర్గా కట్టినాడు దర్గా కట్టిన తర్వాత ఉరుసు చేయను 94లో ఏఆర్ రహమాన్ వచ్చి కట్టాడని అక్కడ ఉండే వాచ్మెన్ చెప్తున్నాడు 44 అడుగులు పొడుగు ఆయన ఎక్కడ వచ్చారా బొట్టు పెట్టుకొని కరుడు కట్టిన హిందూ స్త్రీ ఏడుంది అందరు హిందూ స్త్రీ హిందువులే ఉండేవాడా 144 అడుగులు ఆయన సమాధి అయిన తర్వాత జీవ సమాధి అయిన తర్వాత పెరిగారు మీరు అడిగిన పాయింట్ వచ్చింది జీవ సమాధి అయిన తర్వాత పెరిగినాడంట జీవ సమాధి అంటే ఇతనికి తెలుసా జీవ సమాధి అంటే
బతికి ఉండగానే జ్ఞానముద్రలో ఉన్నప్పుడు ఆ లోపల మూసేస్తారు అతన్ని. ఓకేనా? అప్పుడు పెరిగితే కూర్చున్న కూర్చొని జ్ఞానంలో కూర్చుంటే జీవ సమాధి చేస్తారు, అది జీవ సమాధి అంటారు. మళ్ళీ పెరిగితే పైకి పెరగలిగిన అడ్డం ఎట్లా పెరుగుతాడు? లేదు మరి ఇప్పుడు మామూలుగా జీవితం అది కాకుండా ఏదో కూర్చిపెట్టినా చెవు కూర్చిపెట్టినా చెవు పెరుగుతుందంటే కదా కొంచెం నమ్మడానికి ఆస్కారం ఉంది. జీవితం అది అయినట్టు పైకి రావడం పెరిగినాడు, పైకి రావాలి కానీ మరి ఏం లేదు, కొంచెం ప్రాస బాగుందని వాడేసాడు జీవ సమాధిని. ఈ చచ్చిన స్థలానికి చాలా మంది హిందువులు కలిసి ఒక పెద్ద దుప్పటి తయారు చేసుకొచ్చి దుప్పటి కప్పుతారు చూడండి. వీళ్ళంతా హిందువులే, బుర్కాలు వేసుకుంటారు ముస్లింస్ అయితే. ఏంటి సార్ ఈ పిచ్చి, చచ్చిన శవానికి చలి పుట్టద్దా, చచ్చిన శవానికి వేడిగా ఉంటుందా? దుప్పట్లేదు అక్కడ ఎవరు ఎవరుంటారంటే ఈ అది అది మెయింటైన్ చేసే ఇద్దరు ముగ్గురు ముస్లిం ఉంటారు, దప్పు కొట్టే ఒకడు ఉంటాడు, మిగతా మళ్ళీ ముస్లిం చెట్టు ఉంటారు తెలుసా, అక్కడ స్టాల్స్ ఉంటారు కదా, ఆ స్టాల్స్ ఆ స్టాల్స్ ఉంటా వీళ్ళే ఉంటారు అన్నమాట, కొనేదంతా హిందువులు అది ఆడ. తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్, చలికి దుప్పటి కప్పినప్పుడు వేడికి ఏసీ కూడా పెడితే బాగుంటుందేమో. అదేంటే అది ఏదో గుడ్డ కప్పడం ఆచారమై వచ్చింది, దాని పాడలేదు. ఎక్కడ ఉంది వీళ్ళకి ఆచారం, ఏ ఏ గ్రంథంలో ఉంది శవాలను పూజించమని? వాళ్ళేం చెప్పినారా చలికి గుడ్డ కప్పుతామని? చెప్పలేదు కదా, కప్పినట్టు చలికే కప్పేది బతికున్న బతికున్నప్పుడు. ఎవరైనా బెడ్షీట్ ఎందుకు కప్పుకుంటారు సార్, దుప్పట్లు ఎందుకు కప్పుకుంటారు, చలికే కదా. చచ్చిన తర్వాత కూడా అదే లాజిక్. అలాగా అది 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 బెడ్షీట్ కాదు కదా అది, అవును. అలాగైతే ఏదో ఒకటి చూద్దాం ఇంకా. ఇది ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడే వచ్చింది చూడండి. మళ్ళీ ఆ శవానికి దండాలు, మూడు శవాలు అంట. దీనికి ఏదైనా పవర్ ఉంటుంది, పోయేస్తే మంచి జరుగుతుంది అని అంటారు. దీంట్లో పవర్ ఉంటుంది, పోయేస్తే మంచి జరగద్దు అండి. ఏం పవర్ ఉంది చచ్చిన శవంలో? పోయొచ్చిన చెప్పున్నారు, అందుకని అమావాస్య రోజు కదులుతుంది అంటారు. లోపల గుండు కొట్టు, ప్రతి అమావాస్య గుండు కొట్టుకుంటుంది అంట. మరి కాదు, ఈజీగా ఈజీగా లాభం కావాలి కదా, ఏదో పోయిస్తే కోరిక అంటే నేను కూడా వచ్చాను చార్జ్ చేయగలి పోయింది ఏం పోతుంది, ఒకసారి మొక్కలు వచ్చే కదా తీర్తే తీర్తా లేకుండా. ఇప్పుడు ఏదో ఇక్కడ కూడా ఒక మహిమ ఉందని ఒక ట్రైల్ వేసింది అవి. అదే నాకైతే పోతే పోతే బా మనకేం చార్జీ, పోతే బా మనకేం చార్జీ కదా నష్టపోయేది, తీర్థ ఇలాగొట్టలేదు అంతే కదా అన్నట్టు చెప్తారు అట్లా. మళ్ళీ బొట్టు పెట్టుకొని మంచిగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని ఒక హిందూ సాంప్రదాయంలో ఉండి, ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం అక్కడికి వెళ్తే స్నానం చేయింది లోపలికి రాకూడదు. మరి ఈమె ఈ దర్గాకు వచ్చి మూడు శవాలు ఉన్నాయి, ఒక శవం కాదు మూడు శవాల చుట్టూ తిరిగి ఇంటికి పోయి స్నానం కూడా చేయదు. అంటే దేవుడు కదా ఇలా అట్లా. ఇప్పుడు మామూలుగా స్త్రీలు కొంతమంది మా శ్మశానానికి కూడా రారు, శవాన్ని పూజించడానికి పోతే శ్మశానానికి కూడా రారు. ఇప్పుడు ఇప్పుడు వస్తున్నా కానీ ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు. అట్లా అది వీళ్ళు ఈ శ్మశానానికి మొక్కుని పోతున్నారు శ్మశానంలో. చూద్దాం ఇంకేం చెప్పి. అందుకని పోవాలి పోవాలి అనుకుని ఇప్పుడు ఇది మాకు. మన హిందువులు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులకి కొన్ని సిగ్నిఫికెన్స్ గా గోరీలు అని కడతారు చూడు, ఆ గోరీలు కూడా సంవత్సరానికి ఒకసారి కూడా దర్శనం చేసుకోరు.
తల్లిదండ్రుల గౌరవంతో కానీ దర్గాల దగ్గర పోయి వంగి వంగి నమస్కారాలు పెడతారు. కొత్తగా ఇదే రావడం లేదు. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదమ్మా? నాయుడుపేట నుంచి వస్తున్నా అన్నారు. నాయుడుపేట నుంచి వచ్చాం మేము. నాయుడుపేట నుంచి చాలా మంది వచ్చిన్నారు కానీ మాకు కుదరక మేము రాలేదు. ఆ దేవుడు ఇప్పుడు మాకు ఇప్పటికి ఇచ్చాడు. దేవుడు ఇప్పటికి రానిచ్చాడంట. అదే దేవుడు రానిచ్చాడు అనేది ఇది చాలా మూఢత్వంగా చెప్తారన్నమాట. ఈ మన హిందువులు అయితే నాకు దేవుడు నూకపోయినాడు, నా దేవుడు పర్మిషన్ ఇచ్చినాడు, ఎటుకని దేవాలయానికి పోలన్నా కూడా నాకు దేవుడు ఇంకా పర్మిషన్ లేదని, దేవుడు ఏం పర్మిషన్ ఇస్తాను నీకు పోయేదానికి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో 35వ శ్లోకం ఉంది. 5వ అధ్యాయంలో 15వ శ్లోకం, నాదత్తే కష్టిత్ పాపం, నాదత్తే కష్టిత్ పాపం నచ్చే సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం దేన ముఖ్యంత జంతవహ అంటారన్నమాట. అంటే ఈ యొక్క జీవులు చేసే పాప పుణ్యాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ మైండ్ని నేను కంట్రోల్ చేయను, అది వాళ్ళ ఇష్టం. అది నేను బుద్ధి ఆ పని చేయి ఈ పని చేయి నేను ఉద్బోధ చేయను, సాత్వీభూతంగా ఉంటాను అని చెప్పారు. మనకంతా తెలిసే కదా వీళ్ళు. ప్రతి ఒక్కరు నాకు దేవుడు బుద్ధిస్తాడు అంటే దేవుడు ఎవడు దొంగతనం చేసినట్టు నాకు దేవుడు బుద్ధి పుట్టిస్తాడు అంట, ఒప్పుకుంటావు మరి? ఇప్పుడు దర్శించుకోవడం మనసు ఏమో తేలిగ్గానే ఉంది. ఆయన తెలుసుకొని తిరిగినాక ఎప్పుడన్నా చూసారా ఇంత పొడుగు? లేదు, ఎక్కడా చూడలేదు. చాలా కసూరుకు పోయాము, అక్కడ కూడా లేవు. మామూలు చిన్న దర్గే మా ఊళ్ళో కూడా ఉంది, నాయుడుపేటలో కూడా మామూలు దర్గాయను. లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు మాము అందులక్క మామూలు దర్గాలు ఉన్నాయి, ఇంత పొడుగు లేదు కాబట్టి దీన్ని చూసేదానికి వచ్చినాము. వెరైటీ కావాలి మా వాళ్ళకి. అవి మామూలు దర్గాలంట కాబట్టి అది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది పొడుగుగా ఉంది కాబట్టి చూడడానికి వచ్చారు. అట్లా టెక్నిక్ ఆ విధంగా కట్టారు. అది ఒక స్టోరీ కల్పించి. సరే సార్, ఇక్కడికి ఆపేద్దామా? హరి ఓం. రైట్, ఓకే.